ఇంటింటికి పెన్షన్, ఆటో 10,000, కులవృత్తులు కాపులకు 10,000, రైతులకి మా రుణాలు రెట్నో, మా స్కూల్ పిల్లలకు 10,000, అన్నీ డెవలప్మెంట్ ప్రతి ఒక్కటే కంప్లీట్గా అనుకున్న ప్రకారం కంటే ముందే జరుగుతున్నాయి. ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు 5 సంవత్సరాల నాడు జరగకుండా కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు అన్న 5 సంవత్సరాల కంటే ముందే ఎక్కంగంలోనే ముందు ప్రాసెస్, ఈ 6-7 నెలల్లోనే మొత్తం అనుకున్న పథకాలు శాలవాయికి 90% అన్నీ అమలుకి వచ్చినాయి. లాస్ట్లో ఏదో ఎలక్షన్ప్పుడు చేద్దాము, చూద్దాంలే, చేద్దాంలే అన్నారు. కానీ ఇప్పుడు అట్ట కాదు, మనం ఎక్కిన కానించి మనం అన్నీ అమలు చేయాలనే టైప్లో ముందు అమలు చేయాలి అనేది చేస్తున్నారు. బాగానే ఉన్నారు, బాగుంది. ఆయనే తీసుకొచ్చిస్తున్నారు బ్రహ్మాండంగా ఉన్న పథకాలు. అమ్మఒడి రియల్గానే జరుగుతుంది, కరెక్ట్గానే జరుగుతుంది. మరి అమరావతిలో ఎందుకు చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లే. రాజధాని ఒక చోట ఉందయ్యా, డెవలప్మెంట్ అక్కడ చేసినా ఒకటే, ఇక్కడ చేసినా ఒకటి, అక్కడ చేసినా ఒకటి, ఇక్కడ చేసినా ఒకటే. చాలా ఎక్సలెంట్గా ఉంది అన్ని. అమ్మఒడి పథకం, రైతు భరోసా, మొత్తం పీజీ నెంబర్ నుండి ఆరోగ్యశ్రీ మొత్తం ఇస్తున్నారు. చాలా సకరం భావిస్తున్నారు, హ్యాపీగా సంతోషంగా ఉందండి. హ్యాపీగా ఇస్తున్నారండి. ఏ ముఖ్యమంత్రి చేయని కంకార్యాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అండి. చాలా తృప్తిగా ఉందండి. చాలా బాగుంది. అంటే కొంతకాలం అయితే కానీ జనరల్ టాక్ కూడా తెలుస్తుంది. అంతేగాని ఇప్పటికి ఆయన వచ్చి 1 సంవత్సరం అవుతుంది సుమారుగా. ఆ నిర్ణయాలన్నీ కరెక్టా కాదన్నది కొద్దికాలం అయితే. చంద్రబాబు గారి టైంలో ఎలా ఉందన్నది పబ్లిక్ చెప్తున్నారు కదండి, ఎలా ఉంది ఏంటి అన్నది. అంటే ఎవరైనా ప్రజలకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు చేస్తారు, కొన్ని చేయరు. అది ఇంకొక 6 నెలలు 7 నెలలు ఆగితే చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారా లేకపోతే జగన్ గారు బాగా చేశారా అని తెలుస్తుంది. నేను చెప్పేది బాగానే ఉంది. జగన్ పాలన చాలా బాగుంది, పథకాలు చాలా బాగున్నాయి. అమ్మఒడి పథకం కానీ, రైతుల భరోసా కానీ చాలా బాగుంది. జనాలకు ఇంటింటికి పింఛన్ అన్నది చాలా బాగుంది. చంద్రబాబు ఆయనలో అయితే ఇంటికి కాపలా కాజలు ఇచ్చేది. జగన్ ప్రభుత్వం అయితే చాలా బాగుంది పథకాలు, పింఛన్ కానీ, అమ్మఒడి పథకం, ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంది. వాళ్ళ వ్యవస్థ చాలా బాగుంది. వాళ్ళ ఇంటి గడప గడప వచ్చి ఇంటికి పింఛన్ అందజేయడం, 8 కిలోమీటర్ల దూరం ఉన్నా ఇంటికి వెళ్ళి అందజేయడం బాగుంది. అది జగన్ గారి ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.